రాయదుర్గం నియోజకవర్గం నుంచి గడిచిన మూడున్నర సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున ఇసుక కర్ణాటక రాష్ట్రానికి తరలిపోతా ఉంది. ఇప్పటికే ఇసుక అక్రమ రవాణా ద్వారా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కోట్ల రూపాయలు పళ్ళగొట్టినాడనేది బహిరంగ రహస్యం. రాయదుర్గంలో ఎవరిని అడిగినా లేదా బల్లారిలో ఎవరిని అడిగినా బెంగళూరులో ఎంపిక చేసిన కాంట్రాక్టర్లను అడిగినా మాకు ఇసుక సరఫరాదారు కాపు రామచంద్రారెడ్డి అతను రాయదుర్గం ఎమ్మెల్యే అని ఎవరైనా చెప్తారు. మరి ఇంత బహిరంగంగా ఇంత పెద్ద ఎత్తున ఇసుకను తరలించి కాపు రామచంద్రారెడ్డి సొమ్ము చేసుకుంటా ఉంటే ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తా ఉంటుంది. కాబట్టే మేము ఇప్పటికే పలుసార్లు పాదయాత్రలు పెట్టాం. ఇసుక రీచ్ల దగ్గరికి వెళ్ళి ఎక్కడైతే దోపిడీ జరిగిందో అక్కడ సాక్ష్యాధారాలతో సహా ప్రపంచానికి చూపెట్టాం. కానీ ఆగలేదు, ఇసుక అక్రమ దందా అనేది ఆగలేదు. ముఖ్యంగా బొమ్మనహాలు డిఎల్ మండలాల్లో ఆ వైసీపీ మండల కన్వీనరు ఈరెహాలకు సంబంధించిన వ్యక్తి వన్నూత్సం అనే వ్యక్తి, అట్లాగే తాజాగా మార్కెట్ యార్డ్ చైర్మన్గా కాపు రామచంద్రారెడ్డి సిఫార్సుతో నియమితులైన వ్యక్తి భోజరాజు నాయక్, వీళ్ళిద్దరూ తిమ్మలాపురము అట్లాగే కూడ్లూరు ఈ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఇసుక తరలిస్తా ఉన్నారు. బొమ్మనహాల్ కన్వీనర్ అక్కడుండే ఈశ్వర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, నేమకల్ సర్పంచ్ పరమేష్ వీళ్ళందరూ కూడా ఇసుకను పెద్ద ఎత్తున హగరి నది నుంచి లేదా చిన్న హగరి నుంచి కర్ణాటకకు తరలిస్తాం. ఇది నేనేదో రాజకీయం కోసం చేస్తున్న ఆరోపణ కాదు, ప్రజలు చెప్తున్నది, పత్రికలు ఘోషిస్తున్నది. పత్రికల్లో ఫలానా వ్యక్తులు అనే పేర్లు పెడితే చట్టపరంగా సమస్యలు వస్తాయని పెట్టినకపోయారు. కానీ మా దగ్గర ఆధారాలు తాజాగా ఈ మధ్య కర్ణాటక పోలీసులు కనేకల్లు నేమకల్లు గ్రామానికి సంబంధించిన రెండు ట్రాక్టర్లు సీజ్ చేశారు బళ్ళారి రూరల్ పోలీసులు. అవి నేమకల్లు సర్పంచ్ అనుచరులకు సంబంధించింది. అట్లాగే మొన్న ఒక వ్యక్తి ఒక వీడియో పెట్టారు, నేమకల్లు సర్పంచ్ బావమర్దికి సంబంధించిన ట్రాక్టర్, దాని నంబర్తో సహా వీడియో కూడా మన దగ్గర ఉంది. తిమ్మలాపురం నుంచి పెద్ద ఎత్తున ఇసుకను తరలిస్తా ఉన్నారు. దీనివల్ల అక్కడున్న దాదాపు 850 వ్యవసాయ భూములు ఎండిపోయే ప్రమాదం వచ్చిందని రాజకీయాలకు అతీతంగా వైసీపీ రైతులు ఉన్నారు, తెలుగుదేశం రైతులు ఉన్నారు, అసలు రాజకీయాలకు సంబంధం లేని రైతులు కూడా చాలామంది సుదూరంలో ఉండే జిల్లా కేంద్రానికి పోయి కలెక్టర్కు ఎస్పీకి మొరపెట్టుకొని వచ్చారు. రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా తిమ్మలాపురము నాగలాపురము ఆ పరిసర గ్రామాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వెళ్ళి కలెక్టర్ ఎస్పీకి మొరపెట్టుకున్నారు. వాళ్ళు ఇచ్చిన అర్జీ నేనేమో రాసి ఇచ్చినాను, వాళ్ళకి రాజకీయాలకు సంబంధం లేదు కదా కాపు రామచంద్రారెడ్డి, నువ్వు ఎమ్మెల్యే కదా, ఆ రైతులు నీ దగ్గరికి వస్తే నువ్వేం చెప్పావు, మరి నీ మీద నమ్మకం లేకుండా కదా జిల్లా కలెక్టర్ దగ్గర ఉండేది, ఎస్పీని కలిసిండేది. స్వయంగా వాళ్ళు మా గ్రామం నుంచి పెద్ద ఎత్తున ఇసుకను తరలిస్తా ఉన్నారు, మా తిమ్మలాపురము పల్గాటాన్ని లింగదాలు ఉద్యాలు గ్రామాల ప్రజలు సాగునీటి బోర్లన్నీ కూడా ఎండిపోతాయి, ఎండిపోయే ప్రమాదం వచ్చిందని అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసి వచ్చారు.
మరి దీనికి ఏం సమాధానం చెప్తాం? ఏదో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగింది అని అర్థం సాక్షి ఉంటుంది. రాధాకృష్ణ అనే కాబురామచంద్రారెడ్డి బ్రోకర్ అప్పుడు రాస్తా ఉంటాడు. అప్పుడు తెలుగుదేశం హయాంలో జరిగింది. తెలుగుదేశం హయాంలో జరిగితే ఇప్పుడు వైసీపీ నాయకులు ట్రాక్టర్లు ఎందుకు పట్టుకుంటారు? మొన్ననే ఒక టిప్పర్ పట్టుకున్నారు కదా బొమ్మనాల పోలీసులు గుళ్ళపల్లి దగ్గర నుంచి తోలుతా ఉంటే, ఇది వాస్తవం కాదా? ఒకటి కాదు రెండు కాదు, పదుల సంఖ్యలో రోజు పేపర్లు ఘోషిస్తూ ఉన్నాయి. ఇసుక అసలు అని, ఇసుక అక్రమ రవాణా అని, ఇసుక రాజకీయం అని, ఆంధ్ర టు కర్ణాటక అని, ఇట్లా రోజు పేపర్ల నిండా ఇవే వార్తలే వస్తాయి. టీవీల్లో ఈ వార్తా కథనాలు బ్రహ్మాండంగా ప్రసారం అవుతాయి. మరి ఎందుకు మీరు చర్యలు తీసుకోవాలని నేను పోలీస్ అధికారులు అడుగుతాను. పోలీస్ అధికారులు తీసుకోరు, మరి సిబ్బంది అధికారులు అన్నీ తీసుకోవాలి కదా. ఈ మధ్యనే ఇది ఎప్పుడు వచ్చింది? 2022 22వ తేదీ 11వ నెల అంటే నవంబర్ 22వ తేదీ 2022 వచ్చింది. ఏమని వచ్చింది దీంట్లో? ఒక్కొక్క లారీ 50,000 నుంచి 60,000 విక్రయిస్తా ఉన్నారు. బొమ్మనాల్ డీఎల్ మండలాల్లో ఉండే నలుగురు వైకాపా నాయకులు ఇదంతా కొనసాగిస్తా ఉన్నారు. వీళ్ళు రోజుకు 10 నుంచి 12 లక్షల వరకు ఈ నలుగురు సంపాదిస్తూ ఉన్నారు. 50% వాటా ఇందులో నియోజకవర్గ కీలక నాయకుడి కుమారుడికి ఇస్తా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. 3.6 కోట్ల రూపాయలు ఆదాయం వస్తూ ఉంటే ఆ కీలక నాయకుడి కుటుంబానికి 1.20 కోట్లు చేరుతా ఉందని వచ్చింది కదా. అక్రమ ఆదాయంతో సహా వచ్చింది కదా. మరి కాపు కుటుంబానికి నెలకు 1.20 కోట్లు చేరుతా ఉంటే ఒక ఈరేహాల్ బొమ్మనహాల్ మండలాల్లో ఉండే హగరి చిన్న హగరి నదిలో ఇసుక అక్రమ తవ్వకం ద్వారా ఇంకా మిగతా చోట్ల ఎంత వస్తూ ఉంటుంది? ఇది వాస్తవం కాదా? దీన్ని ప్రశ్నిస్తే కాలవ శ్రీనివాసుల కాలంలో ఇసుక అంత తరలిపోయింది, వందల కోట్లు సంపాదించినాడు. నేను ఒక్క ట్రాక్టర్ ఇసుక అమ్మింటే లేదా అమ్మే వాళ్ళకి సహకరించి ఉంటే ప్రభుత్వం మీద ఉంది కదా, నువ్వు విచారణ చేసి నన్ను శిక్షించు. ఎవరందంటారు? అధికారం మీకు ఇచ్చినారా కదా, ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా, ఎవరన్నా కాదంటారా? నాలుగేళ్ళు అవుతుంది, నా మీద చిన్న ఆరోపణ కూడా నువ్వు నిరూపించలేకపోయినావు కాపు రామచంద్ర అంటే నేను చెప్తాను. ఈరోజు నేను అధికారంలోకి వస్తున్నారే, మా ప్రభుత్వం వస్తానే మొత్తం నీ 5 సంవత్సరాల కాలంలో నువ్వు చేసిన అరాచకాలు అవినీతి అక్రమాల పైన సమగ్రమైన దర్యాప్తు చేయిస్తాం. నిన్ను నీతో నీ సహదోపిడీదారులు ఎవరైతే ఉన్నారో, భోజరాజు నాయక్ కానీ, వన్నూరు స్వామి కానీ, ఈశ్వరెడ్డి కానీ, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా కటకటాల పాలు చేస్తాం. దాంట్లో ఏం వెనక్కిపోయే సమస్య లేదు. మేము మీ అక్రమాలన్నింటినీ కూడా నువ్వు ఏమేమి చేస్తున్నావో మా దగ్గర సాక్ష్యాధారాలతో సహా సేకరిస్తూ ఉన్నాం. మేమేం ఊరికే లేము. 3.5 సంవత్సరాల కాలంగా నువ్వు దోపిడీలు చేస్తూ ఉంటే ఏదో పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి ఊరికనే లేము. నీ సాక్ష్యాధారాలన్నీ కూడా సేకరించే పనిలో ఉన్నాం. ఇప్పటికే చాలా సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా రేపొద్దున మేము అధికారంలోకి రాగానే ఒక ఏజెన్సీకి అప్పచెప్పి ఏ పరిశోధక ఏజెన్సీ అయితే ఇట్లాంటి దాంట్లో బ్రహ్మాండంగా వర్క్ చేస్తుందో వాళ్ళకి అప్పచెప్పి నీవన్నీ కూడా నీకు గుట్టుమట్లన్నీ కూడా బయటికి లాగి నిన్ను జైలు పంపించే కార్యక్రమం చేస్తాం మేము. నేను ఈరోజు నిన్ను అడుగుతా ఉండేది ఏంటంటే, నువ్వు ఇంకా 1.5 సంవత్సరం ఎమ్మెల్యేగా ఉండే అవకాశం ఉంది, ఎలక్షన్ల ముందు రాకపోతే ఇప్పటికైనా ఇవన్నీ ఆపే, నీ దోపిడీ ఆపు. రైతులు తిమ్మలాపురం రైతులు ఎక్కువ మంది వైసీపీ రైతులే, మళ్ళా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చాలా తక్కువ ఉంటారు.
బోర్లుండే రైతులందరూ వైసీపీ వాళ్ళే. వైసీపీ వాళ్ళే కలెక్టర్ దగ్గర పోతున్నారంటే నీ దుర్మార్గాల్ని, నీ దోపిడీని నీ పార్టీ వాళ్ళే ఎంతగా అసహించుకుంటున్నారో నువ్వు తెలుసుకో. కాబట్టే రేపు పాదయాత్ర పెట్టాం. కాపు రామచంద్రారెడ్డి, కాపు రామచంద్రారెడ్డితో పాటు సహదోపిడీదారులైనవి వన్నూరు స్వామి, దొంగ ఇసకంతా అమ్ముకునే వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళ దోపిడీనంతా బయట పెట్టడానికే పాదయాత్ర పెట్టాం. నేను పాదయాత్ర ప్రకటిస్తే వీళ్ళు ఎవరైతే ఇసక దోపిడీ చేస్తా ఉన్నారో వాళ్ళు ప్రెస్ మీట్ ఎంత ధైర్యం ఉండాలి వీళ్ళు చూడండి. అంటే మా నాయకుడు బడా దోపిడీదారుడు కాపు రామచంద్రారెడ్డి మాకు అండగా ఉన్నాడు కాబట్టి మేము ఏమి చేసినా మమ్మల్ని రక్షించుకుంటాడనే ఉద్దేశంతో వన్నూరు స్వామి భోజనాథ నాయకుడు నా మీద ప్రెస్ మీట్ పెడతారు. ఎంత ధైర్యం ఉండాలి వాళ్ళకి. తిమ్మలాపురం వస్తామంటాడు, రాండి తిమ్మలాపురం వస్తే ఆ రైతులే మీకు బడిత పూజ చేస్తారు. మీరు ఆ గ్రామంలో ఇసుక దోపిడీ చేస్తూ ఆ గ్రామంలోకి వచ్చే ధైర్యం చేస్తున్నారంటే రైతులే ఉంటూ ఉన్నారు కదా. పోలీసులు ఇది సాకుగా చూపెట్టి మమ్మల్ని ఏదో అడ్డుకోవాలని చూస్తారు. పోలీస్ అధికారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తాం, వైసీపీ నాయకులు కూడా కార్యక్రమాలు పెట్టుకోమని, అదే తిమ్మలాపురం రమ్మనండి. మేము మొదట మా పార్టీ మండల కన్వీనర్ ఒక లేఖ ఇచ్చాడు, ఆరో తేదీన ఇచ్చాడు, బొమ్మనాలు పోలీసులకు ఇచ్చాడు. మీరు మాకు రేపు మా కార్యక్రమానికి సహకరించండి. వాళ్ళు ఒక రోజు రాని వాళ్ళు ఇట్లా దరఖాస్తు చేసుకోమానండి. వైసీపీ నాయకులు కూడా వాళ్ళు బ్రహ్మాండంగా మాకంటే పెద్ద ఎత్తున ఊరేగింపులు చేసుకొని మేమేదైనా తప్పు చేస్తే ఓకే కమాన్, మీ అధికారం మీది, ప్రభుత్వం మీది, చర్యలు తీసుకునే స్థానాల్లో మీరున్నారు, మా మీద చర్యలు తీసుకోండి. మేమేం కాదంటామా, మేము తప్పుడు పనులు చేయలేదు కాబట్టి ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాం. మీరు ఈ కుంభకోణాలన్నీ చేస్తా ఉన్నారు కాబట్టి మీరు ఉలిగి పడతా ఉన్నారు. ఏదో నువ్వు సాక్షి పేపర్లు రాపిస్తేనో వన్నూరు స్వామి భోజనాలు లాంటి ఇసుక దొంగలతో స్టేట్మెంట్ ఇప్పిస్తే భయపడిపోయే పరిస్థితి లేదు. ఇక ఇంకా 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 ఉధృతం చేస్తాం. 23వ సంవత్సరంలో కాపు రామచంద్రారెడ్డి వైసీపీ నాయకుల దోపిడీలు ఎండగట్టడానికే ఈ సంవత్సరం అంతా పనిచేస్తాం. ప్రజా సంస్థల పైన ఒకవైపు పోరాడుతూనే వైసీపీ నాయకుల దోపిడీని ప్రజలకు చెప్పడానికి ప్రత్యేకమైన కార్యక్రమాలు తీసుకుంటాం. ఈ సంవత్సరం అంతా వదిలిపెట్టే సమస్య లేదు. ప్రతిపక్షంలో మా బాధ్యత అది. మీరు చేసే దుర్మార్గాలు, మీరు చేసే దోపిడీలు, మీరు చేసే అవినీతి అక్రమాలు ప్రజలకు చెప్పడం ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత. మా బాధ్యతను మేము నిర్వర్తిస్తాం. కాబట్టి వైసీపీ నాయకులు లేకపోతే కాపు రామచంద్రారెడ్డి ఒత్తిడికి తలొగ్గి మా కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూస్తే మాత్రం పోలీస్ అధికారులు కూడా ఏకపక్షంగా పనిచేస్తున్నట్లు మీరే ఎక్స్పోజ్ అవుతారు. దయచేసి ఆలోచన చేయండి. ప్రజాస్వామ్యంలో ఎప్పుడో బ్రిటిష్ కాలంలోనే మహాత్మా గాంధీ పాదయాత్రలు చేశాడు, సత్యాగ్రహాలు చేశాడు, దండి మార్చ్ చేశాడు. కాబట్టి అప్పట్లోనే పాదయాత్రలు అనుమతించబడ్డాయి, బ్రహ్మాండంగా సాగాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మేము పాదయాత్రలు చేస్తే మమ్మల్ని అడ్డుకోవాలని చూస్తే మాత్రం అది సరైంది కాదు. దయచేసి పోలీస్ అధికారులను కూడా నేను పదే పదే చేసే విజ్ఞప్తి ఏమంటే పౌరుల హక్కులను కాపాడాల్సిన వాళ్ళు, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలు స్వేచ్ఛగా రాజకీయ కార్యకలాపాలు సాగించుకోవడానికి, ప్రజా సమస్యల పైన పోరాటం చేయడానికి సహకరించాల్సిన పోలీసులే భిన్నంగా వ్యవహరిస్తే, వాటిని అణిచివేయాలని చూస్తే ప్రజా ఉద్యమాలను మీరే ప్రజల్లో చులకనైతారని అవుతారు, మీ వ్యవస్థ మీద ప్రజల్లో నమ్మకం పోతారు. కాబట్టి దయచేసి పోలీస్ అధికారులు కూడా మాకు సహకరించాలని, మీరే మాకు రక్షణ కల్పించాల్సిన పనిలో మమ్మల్ని మేము కాపాడుకుంటాం. మా జోలికి ఎవరు వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ వస్తే
మమ్మల్ని మేము రక్షించుకోగలం ఆ శక్తి ఉంది మాకు. మీరు మా జోలికి రాకపోతే సాగుతుంది. దయచేసి రేపు జరిగే పాదయాత్రకు ప్రజలందరూ సహకరించాలని, తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని, ముఖ్యంగా ఎవరైతే ఈరోజు బాధపడతా ఉన్నారో, జిల్లా కలెక్టర్ ఎస్పీ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారో, ఆ రైతులందరూ కూడా మాతో కలిసి నడవాలని ఈ పాదయాత్ర ద్వారా వేదవతి హగరి నదీ కేంద్రంగా జరుగుతున్న ఇసుక దోపిడీకి అడ్డుకట్ట పడాలని, ఆ విధంగా అధికారులు సహకరించాలని నేను కోరుకుంటా ఉన్నాను.